కష్టపడే రైతులను దగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం వ్యాపార బిల్లులను తెచ్చిందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. రైతులు నిర్వహిస్తున్న భారత్ బంద్కు మద్దతుగా మండల కేంద్రంలో ఆందోళన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ రైతులకు అన్ని విధాలుగా సమకూరుస్తూ రైతును రాజు చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం వారిని ముంచేందుకు బిల్లులను తెచ్చిందని ఆరోపించారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సెస్ డైరెక్టర్ తిరుపతి, సింగిల్ విండో చైర్మన్లు బాండా నర్సయ్య, రామ్మోహన్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు సంతోష్, సర్పంచ్ రేఖ, వైస్ ఎంపీపీ సుమలత, కోఆప్షన్ మెంబర్ ఎండి రషీద్, అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు. రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ కోనలోపేట మండలంలో మన గౌరవ ప్రజా ప్రతినిధులు ఈ మండలం రైతాంగానికి ప్రెస్ మిత్రులకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఏంటంటే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి చాలా సుఖ సంతోషాలతో ఉన్నాము. రైతాంగం కూడా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే రైతులు అక్కడ వంట మార్పుతోటి ఎన్నో ఇబ్బందులు కష్టంలో ఇవాళ చూస్తూ ఉంటే వాళ్ళ కష్టాలు చూస్తూ ఉంటే టీవీలో మనం అందరం చూస్తున్నాము. ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు. ఆ బాధలు రాకుండా ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మన తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఇవాళ ఎక్కడి మండలాలు జిల్లాలు అంతే అన్ని నియోజకవర్గాలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. ఈ బిల్లు పాస్ అయ్యేదాకా కూడా ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదుర్కొని సంపూర్ణ మద్దతు పూర్తిగా మన టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వెళ్ళి తెలంగాణ ఎన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. ఈ రోజు చూస్తూ ఉంటే మనం గతంలో తెలంగాణ కోసము ఎన్నో పోరాటాలు చేసిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద మనము ఇప్పటి నుంచి కూడా ఇది కూడా బిల్లును పాస్ అయ్యేదాకా కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.